చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఉద్రిక్తత నెలకొంది. మండల టీడీపీ అధ్యక్షుడిపై దాడి చేశారని ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. శాంతిపురంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు భారీ స్థాయిలో కార్యకర్తలను మోహరించారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఉపాధి హామీ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ తమకు రావాల్సిన బిల్లుల గురించి సంబంధిత ఏపీఓ వద్ద మాట్లాడుతుండగా ఏపీఓ జనార్దన్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య ఘర్షణ సైతం జరిగినట్లు తెలిసింది. ఏపీఓ జనార్దన్ రెడ్డిపై దాడి చేశారని పేర్కొంటూ టీడీపీ నేతలు జాతీయ రహదారిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడిన ఏపీఓపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సస్పెండ్ చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం చంద్రబాబు కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. ఆయన పోయి ఏం జరిగింది అని చెప్పి అడిగిన దానికి చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడు. ఆయన గౌరవానికి తగ్గించి అక్కడ అతనే కాకుండా అతనితో పాటు చాలా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇంతవరకు ఇట్లా సంస్కృతి మన ప్రాంతంలో లేదు. ఆయన అడిగినప్పుడు ఆయనకు ఒక ప్రభుత్వ కార్యక్రమం గురించి వివరణ చెప్పాల్సిన వ్యక్తులు ఆయన పైన దౌర్జన్యంగా మాట్లాడడం, మొత్తం కూడా తలుపులేసి ఆయన సెల్ ఫోన్ పేర్కొని ఆయన మీద చేయి చేసుకోవడం, చాలా దుర్భాష మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చాలా ఒక మంచి కుటుంబం, వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఒక మంచి ప్రముఖమైన వ్యక్తులుగా, ఒక మంచి రైతులుగా, ప్రజలతో మంచి సంబంధాలు ఉండే వ్యక్తిగా, అనేక మందికి సహాయం చేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. వెంకటమండ్రి రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజానాయకుడిగా అందరూ మన్ననలు పొంది అక్కడ అధికారులతో కానీ అన్ని పార్టీలతో కూడా చాలా మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, దురదృష్టవశాత్తు లేనిపోవడం వలన జని చాలా సౌమ్యుడు. ఆయన ఎవరి దంటకు పోయే వ్యక్తి కాదు, అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు. అటువంటి మానిపైన దౌర్జన్యంలో ఒక అధికారి అనే అతను ఇక్కడ పనిచేయాల్సిన వాడు బయట నుంచి వచ్చిన అతను మాట్లాడడం, దానికి వైసీపీ వాళ్ళు మద్దతు చేయడం అనేది